अंदर की नमस्कार। राष्ट्र जो पन्े मुनपल एन कॉर्पोरेश अदे विधा एमपीटीसी जीटीसी उप एन संबंधी रेप जरगबोन एन कलदेश पार्टी पार्टी अधिनेता चंद्रबाबू नायडु पड़त तपना तापत्र चूस्टे निजंगे जाली कल पद्धा संवसर पाटी राष्ट्रा की मुख्यमंत्री पनीचा नलब संवर राज इंडस्ट्री नादी चुपकने चंद्रबाबू नायडु मरी मुख्य कुप्पं जो मुनपालिटी एन क वैएसआर कांग्रेस पार्टी गेलबोता ये सर्वे चूसा प्रजलू वैएसआर कांग्रेस पार्टी की पटं कटबोने स्पष्ट कनपड़ता एंकंटे इंत चूसा पंचायती एन कूसा जिला परिषत् एन कूसा एमपीटीसी एन कूसा वैएसआर कांग्रेस पार्टी की 90% प्रजानीक मदत पलकार जगन मोहन रेड्डी गारी राष्ट्रा की आये मुख्यमंत्री మరో 30 సంవత్సరాల పాటు పరిపాలన చేయాలని నిండు మనసుతో ఆశీర్వదించినటువంటి పరిస్థితి చూసాం। ఇవాల చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఆశ్చర్యం కలుగుతా ఉంది। ఎందుకంటే రాజ్యాంగం నేనే సృష్టించానని చెప్పుకుంటాడు, వ్యవస్థల్ని నేనే ఈ దేశంలో తీసుకొచ్చానని చెప్తాడు, ప్రధానమంత్రుల్ని రాష్ట్రపతుల్ని నేనే నిర్ణయించానని చెప్తా ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు। కానీ అయ్యా ఒక చిన్న మున్సిపాలిటీకి జరుగుతున్నటువంటి ఎన్నిక కుప్ప ఎన్నిక ఎందుకు నువ్వు భయపడిపోతా ఉన్నావు, ఎందుకు విలువల్ని దిగదారుస్తా ఉన్నావు? నిన్న మొన్న చూసాం రాత్రి అయితే చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో మాజీ మంత్రిగా పనిచేసినటువంటి అమర్నాథ్ రెడ్డి అక్కడ స్థానికంగా చిత్తూరు జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి పులివర్తి నాని ఇరువురు కూడా ఏ విధమైనటువంటి దౌర్జన్యాలకి కోపం ప్రాంతంలో ఓటర్ల భయపెట్టే కార్యక్రమానికి ఏ విధంగా పాల్పడ్డాడో మనమందరం కూడా ప్రచార మాధ్యమాల్లో చూసాం। అంతకు ముందు రోజు వారి పుత్రరత్నం లోకేష్ గారు అక్కడికి వెళ్లి ఆయన ఏ విధమైనటువంటి భాష మాట్లాడాడో గౌరవ న్యాయస్థానాల సైతం కూడా కించపరిచే విధంగా ప్రతిష్టను దిగజార్చే విధంగా ఆయన ఏ విధంగా మాట్లాడాడో మనమందరం కూడా చూసాం। ఇవాళ పొద్దున ఉదయం నుంచి నిద్ర లేచిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు కుప్పం 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 ఇవాళ టెలి ఎవరైనా తెలుసు ఆయనకి రాజ్యాంగం అంటే తెలుసు, ఎన్నికల నియమాలు తెలుసు। ఇవాళ ఉదయం నుంచి టెలి కాన్ఫరెన్సుల ద్వారా అక్కడ ఉన్నటువంటి ఓటర్ల నంబర్లకి మాట్లాడే కార్యక్రమం తీసుకొని ఓ పక్క భయపడతా ఉన్నాడు, ఓ పక్క ప్రలోభపెట్టే కార్యక్రమాలు తీసుకొని ఇవాళ ఆడియో టెలి కాన్ఫరెన్స్ మాట్లాడినటువంటి మాటలు। అదే విధంగా ఈ రోజు ఆయన కుప్పానికి వెళ్ళాలని స్పెషల్ ఫ్లైట్ లో అక్కడికి బయలుదేరబోతున్నట్టుగా ఇంతవరకు సమాచారం ఉంది। నేను అడుగుతా ఉన్నా అసలు కుప్పను వెళ్ళాల్సినటువంటి అవసరం ఏముందని అడుగుతా ఉన్నా। ప్రజాస్వామ్య బద్ధంగా ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతూ ఉంటే ఆ ఎన్నికల్ని ఏదో విధంగా అడ్డుకోవాలనే ఆలోచన గానిది, ఆటంకాలు సృష్టించాలనే ఆలోచన గానిది, నువ్వెందుకు వెళ్ళాలి అసలు కుప్పం? నీకు కనీసం కుప్పలో ఓటు కూడా లేదే, నీ ఓటు ఎక్కడ ఉంది? మంగళగిరి నియోజకవర్గంలో నీ ఓటు ఇక్కడ ఉంది, నువ్వు కనీసం కుప్పలో ఓటర్ అయి ఉంటే ఓటు వేయడానికైనా నేను వెళ్ళాలనే భావన నువ్వు చెప్పడానికి కొంత వినసొంపుగా ఉండే పరిస్థితులు ఉంటాయి। నీకు కుప్పలో కూడా ఓటు లేదు, అందుకే ప్రజలు కూడా గ్రహించారు ఓటు లేని నిన్ను ఓడించడానికి ఇవాళ ప్రజానికం సిద్ధంగా సిద్ధపడ్డారు, సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితులు ఇవాళ కనిపిస్తా ఉన్నాయి। నువ్వేదో దౌర్జన్యాలతోనో నువ్వేదో అక్రమాలతోనో ఇవాళ ఎన్నికలను అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తా ఉన్నా, అది మంచి పద్ధతి కాదు ప్రజాస్వామ్యంలో। మేము అందుకే ఈ రోజున ఎన్నికల కమిషనర్ గారికి కూడా చెప్పాము, మేమేదో మాటలతో చెప్పినటువంటి మాట కాదు, సాక్ష్యాధారాలతో సహా వాళ్ళు గత వారం రోజులుగా కొప్పం మున్సిపాలిటీలో చేస్తున్నటువంటి అప్రజాస్వామిక విధానాలన్నీ కూడా పేపర్ కట్టింగ్స్ రూపంలో అదే విధంగా సీడీల రూపాన కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది। తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారిని అడ్డుకోవాలా, నిలుపుదల చేయాలా, ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించాలా,
అన్ని విషయాల పైన కూడా కమిషనర్ గారికి మేము స్పష్టంగా చెప్పాం వారు కూడా సానుకూలంగా స్పందించినటువంటి పరిస్థితులు మేము ఒకటే రాష్ట్ర ప్రజానికాని కోరుకుంటా ఉన్నాం జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో చూశారు ఎక్కడా కూడా కులం చూడకుండా మతం చూడకుండా ప్రాంతం చూడకుండా పార్టీలకు అతీతంగా ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా ప్రజల ముంగిటికి చేరాయి అందుకే మాకు నమ్మకం విశ్వాసం ఈ రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా కూడా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విజయం చేకూర్చే ఎన్నికలుగా మేమందరం కూడా భావంతో ఉన్నాం ఏదో మీ ఊకదంపుడు ఉపన్యాసాలకు మీరు భయపడే పరిస్థితుల్లో ఇక్కడ ఎవరు కూడా లేరన్న అంశాన్ని కూడా స్పష్టంగా తెలుగుదేశం నాయకులందరికీ కూడా చెప్తా ఉన్నాం ఆయన ఈ రోజు ఎన్నికల ప్రక్రియ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఆయన అక్కడ ఓటర్ కాదు ఆశ్చర్యం ఏంటంటే ఆయన అక్కడ ఓటర్ కాదు పోని ఓటు వేయడానికి నేను వెళ్తానని చెప్పడానికి ఆయన అక్కడ ఓటర్ కాదు పోని ఆయన సొంత గ్రామం నారావరిపల్లిలో ఓటు ఉందంటే అక్కడ కూడా ఓటు లేదు ఆయన ఇవాళ ఎందుకు వెళ్తా ఉన్నాడు ఆయన వెళ్ళే ఉద్దేశం ఏదో ఒక విధంగా ఆటంకాలు సృష్టించాలా శాంతి భద్రతల సమస్యగా తీసుకురావాలా ఆయన దురాలోచనతో అక్కడికి వెళ్తా ఉన్నాడు అందుకే అడ్డుకోమని అడుగుతా ఉన్నాం ఆయనకున్నటువంటి హక్కును అరించే మేము ఏదో ఓటు ఉంటే ఓటును ఆపమని మేము కోరట్లా ఆయనకు ఓటు కూడా లేదు అక్కడ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించమనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రజల్ని మీద నమ్మకం ఓటర్ల మీద విశ్వాసంతో మేము ముందుకు సాగుతూ ఉన్నాం దొంగ ఓట్లు లేకపోతే మద్యమో డబ్బో వాటితో గెలవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆశిస్తున్నటువంటి పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి ఆలోచన చేసి డబ్బు మద్యాన్ని ఎక్కడా కూడా ఏ ఎన్నికల్లో కూడా ఇవ్వకుండా ఉండడం కోసం చట్టాన్ని తెచ్చినటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని మేము కోరుతాం ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల వారి భావాలని ఓట్ల రూపేణ మేము కోరుతా ఉన్నాం మాకు నమ్మకం మేము మంచి చేస్తున్నాం కాబట్టి ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిండు మనసుతో ఆశీర్వదిస్తారనే ఒక నమ్మకం విశ్వాసం మాకుంది దొంగ ఓట్లు వేయించాల్సినటువంటి పరిస్థితిలే ఆ సంస్కృతి ఆ కల్చర్ తెలుగుదేశం పార్టీది మేము ఎన్నికలు జరిగాయి తిరుపతి ఉప ఎన్నిక జరిగింది బద్వేలు ఉప ఎన్నికలు జరిగాయి ఎక్కడా కూడా ఒక్క రూపాయి కూడా మేము ఓటర్కి ఇవ్వాల ఒక్క బాటిల్ కూడా పంచినటువంటి కార్యక్రమం లేదు మేము ప్రజాస్వామ్యంలో ప్రజల్ని నమ్ముతాం ప్రజల నమ్మకంతోనే మేము పదవుల్లో కొనసాగాలి అధికారంలో కొనసాగాలనే భావంతో వైఎస్ఆర్ పార్టీ ఉంటుంది